నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ అయోధ్య ఇప్పుడు ఎవరి నోట విన్నా అదే పదం అందరి దృష్టి అక్కడ నిర్మాణం పూర్తి చేసుకుంటున్న రామ మందిరం బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన పైనే ఉంది ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చే విశిష్ట అతిథులు వారికి ఇవ్వబోయే బహుమతులు ఆలయానికి వస్తున్న కానుకలు ఇతర విశేషాల గురించి అందరూ ఆసక్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రారంభోత్సవం తర్వాత వీలును బట్టి రామజన్మ భూమికి ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆలయానికి వచ్చే భక్తులకి ఆదిత్యం ఇచ్చే అయోధ్య నగరం ఇప్పుడు ఎలా తయారవుతోంది మిలియన్ల సంఖ్యలో వచ్చే భక్తులకి ఆ నగరం ఎలాంటి ఆశ్రయం ఇవ్వనుంది అనే ఆసక్తి నెలకొంది అయితే అయోధ్యలో ఆ శ్రీరామచంద్రుడికి ఆలయం మాత్రమే కాదు యావత్ అయోధ్య నగరమే పునర్నిర్మాణం జరుపుకుంటుంది సర్వాంగ సుందరంగా తయారవుతోంది లక్షల మందికి ఆదిత్యం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది రైలు రోడ్డు వాయు మార్గాల్లో చేరుకోవటానికి అవకాశం ఉన్న అయోధ్యలో ఆ మేరకు రవాణా మౌలిక వసతులని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తున్నాయి అక్కడున్న ఓ ఎయిర్ స్ట్రిప్ ను అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేసి ప్రారంభించిన ప్రభుత్వం రైల్వే స్టేషన్ ను సైతం విమానాశ్రయానికి తీసిపోని విధంగా తీర్చిదిద్దుతున్నారు అలాగే నగరంలో ప్రతి ఇంట్లో ప్రతి అడుగులో నిర్మాణ పనులు జరుగుతున్నాయి లక్నో గోరఖ్పూర్ నగరాలను కలిపే జాతీయ రహదారిలో ఉన్న అయోధ్యపురికి హైవే నుంచి వాహనం దిగగానే స్వాగతం పలికి భారీ స్వాగత తోరణం సహా సువిశాల కారిడార్ తయారవుతోంది స్వాగత తోరణం దగ్గర నుంచి ఎత్తైన స్తంభాలు ప్రధాన రహదారికి ఇరువైపులా పాదచారులు నడిచేందుకు విశాలమైన ఫుట్పాత్ దానికి ఆనుకుని రోడ్డుకు ఇరువైపులా రామాయణ ఇతిహాసాన్ని తెలియపరిచే త్రీడీ ఆర్ట్ వర్క్ కనిపిస్తాయి అక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్ళగానే ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరిట ఏర్పాటు చేసిన మూడు రోడ్ల కూడలిలో లతా మంగేష్కర్ చౌక్ కనిపిస్తోంది ఈ చౌక్ నుంచి నేరుగా ముందుకెళ్తే సరయూ నది తీరం అక్కడ అభివృద్ధి చేసిన అనేక ఘాట్లు కనిపిస్తాయి చౌక్ నుంచి ఎడమ వైపునకి తిరిగితే అయోధ్య ఫైజాబాద్ ప్రధాన రహదారిలోకి ప్రవేశిస్తారు ఒకప్పుడు ఈ మార్గం చాలా ఇరుకుగా ఉండేది కానీ ప్రభుత్వం అనేక భవనాలను కొంతమేర తొలగించి రోడ్డు విస్తరణ చేపట్టింది ఈ మార్గం నుంచి ముందుకెళ్తే రామజన్మ భూమిలో నిర్మిస్తున్న ఆలయ ప్రవేశ మార్గం కనిపిస్తోంది ఒక కారిడార్ మీదుగా ఈ రహదారి దగ్గర ప్రారంభమై సరయూ నది వరకు కొనసాగేలా నిర్మాణ పనులు జరుగుతున్నాయి ప్రధాన ఆలయంతో పాటు అనుబంధంగా వివిధ అవసరాల కోసం అనేక భవంతులు వసతి సదుపాయాలు క్యూ కాంప్లెక్స్ నిర్మితమవుతున్నాయి అయితే అయోధ్యను ఇదివరకు సందర్శించిన ఎవరికైనా గజిబిజిగా ఉన్న విద్యుత్ తీగలతో దేశంలోని ఇతర సాధారణ పట్టణాల మాదిరిగానే ఉండేది కానీ ఇప్పుడు అయోధ్యలో విద్యుత్ వైర్లు ఎక్కడా గాలిలో కనిపించకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి పూర్తిగా అండర్ గ్రౌండ్ నుంచి విద్యుత్ సరఫరా చేసేలా పనులు జరుపుతున్నారు అలాగే వీధి దీపాలన్నీ కళాత్మక ఆకృతులతో ఎల్ఈడి విద్యుత్ కాంతులతో దర్శనమిస్తున్నాయి అలాగే అయోధ్యలో ఏర్పాటు చేస్తున్న వీధి దీపాలు గిన్నెస్ రికార్డ్కి ఎక్కనున్నాయి సరియు నది తీరంలో గుప్తార్ ఘాట్ నుంచి నిర్మాలి కుండ్ వరకు పది పాయింట్ రెండు కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయనున్న నాలుగు వందల డెబ్బై సోలార్ విద్యుత్ దీపాలతో ఈ రికార్డ్ సాధించనున్నారు సౌదీ అరేబియాలోని మల్హాం నగరంలో తొమ్మిది పాయింట్ ఏడు కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసిన నాలుగు వందల అరవై ఎనిమిది సోలార్ స్ట్రీట్ లైటింగ్ కి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది ఇప్పుడు అయోధ్యలో ప్రతిపాదిత ప్రాజెక్టు పూర్తయితే ఆ రికార్డ్ ని అధిగమించి వరల్డ్ రికార్డు సృష్టిస్తోంది ఈ పనులు డెబ్బై ఐదు శాతం మేర పూర్తవ్వగా మిగతా పనులని జనవరి ఇరవై రెండులోగా లోగా పూర్తి చేసేందుకు నగరపాలక యంత్రాంగం ప్రయత్నిస్తోంది ఈ ప్రాజెక్టు పూర్తయితే ఇంత పొడవునా పర్యావరణ అనుకూల ఇంధన వనరులతో వెలిగే విద్యుత్ దీప కాంతులతో నది తీరం ముస్తాబవుతోంది అయోధ్య నగర సుందరీకరణ పనుల్లో భాగంగా నగరపాలక యంత్రాంగం యూనిఫామ్ బిల్డింగ్ కోడ్ అమలు చేస్తోంది ఆ ప్రకారం నగరంలో భవంతులను నాలుగు విభాగాలుగా వర్గీకరి

వాణిజ్య వ్యాపార భవనాలు ఒక కేటగిరీలో నివాస భవనాలు ఒక కేటగిరీలో వర్గీకరించారు అలాగే ఆలయాలు వివిధ మతాలకు చెందిన మందిరాలు ప్రార్థనా స్థలాలు ఆశ్రమాలను ఒక కేటగిరీలోకి తీసుకురాక చారిత్రాత్మక కట్టడాలు భవంతులను నాలుగవ కేటగిరీలో చేర్చారు ఈ నాలుగు కేటగిరీలకు వేర్వేరు కలర్ కోడింగ్ చేసి ఆ మేరకు యూనిఫామ్ డిజైన్ స్టైల్ అలాగే డిజైన్ అమలు చేస్తున్నారు సాధారణంగా ఈ తరహా నిర్మాణ నిబంధనలు యుద్ధ దేశాల్లో కనిపిస్తూ ఉంటాయి భవనాల ఆర్కిటెక్చర్ డిజైన్ విషయంలో ఆ దేశాలు తమ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడే నిర్మాణ శైలితో నిబంధనల మేరకు మాత్రమే నిర్మించేలా చర్యలు తీసుకుంటాయి అందుకే అక్కడి నగరాల్లో కొన్ని వీధులను చూస్తుంటే ముచ్చట గొలిపే రంగులతో ఆకృతులతో ఉన్న భవనాలు ఆకట్టుకుంటాయి ఈ తరహాలోనే అయోధ్య నగరంలో కూడా భవంతులు దుకాణ సముదాయాలన్నీ ప్రభుత్వ నిర్దేశించిన డిజైన్లు రంగులతోనే రూపుదిద్దుకుంటున్నాయి అయోధ్య ఫైజాబాద్ రహదారిని విస్తరించిన నేపథ్యంలో అనేక భవంతులని తొలగించాల్సి వచ్చింది రోడ్డుకి ఆనుకుని కనిపించే ప్రతి భవంతి దుకాణ సముదాయం ఏకరూపత కలిగి ఉండేలా ప్రభుత్వం యూనిఫామ్ బిల్డింగ్ కోడ్ అమలు చేస్తుంది రోడ్డు విస్తరణ కారణంగా తొలగించిన భవనాల స్థానంలోనూ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఇదిలా ఉంటే ఇప్పటికే ఇక్కడున్న హోటళ్లు వసతి గృహాల నిర్వాహకులు తమ వ్యాపార సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారు ఈ క్రమంలో అదనపు అంతస్తులు లేదా విస్తరణ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ రంగానికి రెక్కలు వచ్చేసాయి అయోధ్య నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు బాగా పెరిగాయి అమ్మకాలు కొనుగోళ్లు సాగుతున్నాయి సరికొత్త వెంచర్లు వెలుస్తున్నాయి ప్రైవేట్ హోటళ్లు రెస్టారెంట్లు పెరుగుతున్నాయి ఇక నగరంలో ఆలయానికి సమీపంలో నివాస భవనాలున్న ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను హోటళ్లుగా మార్చేస్తున్నారు లేదంటే హోమ్ స్టేలుగా మార్చి తమ ఆదాయ మార్గాలను పెంచుకుంటున్నారు ఈ క్రమంలో ప్రతి ఇంట్లోనూ నిర్మాణ పనులు జరుగుతున్నాయి జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ పై క్లిక్ చేయండి